అంటే మీ షోకాజ్ నోటీస్ ఏమైనా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఏమైనా ఉందా పోలీస్ కమిషనర్ మీద? ఉంది, అదే చెప్తున్నా మేము. ఏ ఒత్తిడి లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ హైకోర్టు ఆర్డర్ ను ఎందుకు ఉల్లంఘిస్తుంది? మా దగ్గర హైకోర్టు ఆర్డర్ ఉంది కదా మేము పాదయాత్ర చేసుకోవచ్చు అని. పోలీసులను ప్రభుత్వమే వాడుకుంటుంది, పోలీసుల భుజాన తుపాకీ పెట్టి మా పాదయాత్రను టార్గెట్ చేస్తుంది కేసీఆర్ గారే స్వయంగా. మా పాదయాత్రను ఎలాగైనా అడ్డుకోవాలని కంకణం కట్టుకుంది కేసీఆరే. ఎందుకు? వై? బికాస్ కేసీఆర్ ఫియర్ షర్మిల. ఉంది ఉంది, నాకు ప్రాణహాని ఉంది. ఏ విధంగానైనా కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పైకి రానివ్వకుండా చెయ్యాలి. నాకు ప్రాణహాని కూడా ఉంది. కేసీఆర్ కేసీఆర్ గుండాలు. తెలియదు, కేసులు అయితే రిజిస్టర్ అయినట్టు ఉన్నాయి. మీకు కోర్టు అనుమతులు ఉన్నప్పటికీ కూడా శాంతి భద్రతల పేరుతో ఎందుకు మీకు విఘాతం కలిగిస్తున్నారు పాదయాత్ర చేయడానికి? ఎందుకంటే కేసీఆర్ గారే కంకణం కట్టుకున్నారు కాబట్టి ఎలాగైనా ఈ పాదయాత్రను చెయ్యనీయకూడదు అని. అదేనా మీకు మూడు విషయాలు చెప్పాను నేను. వన్, ముగ్గురు ఏసీపీలు నా దగ్గరికి వచ్చి పాదయాత్ర చేయడానికి వీల్లేదు అని చెప్పారు. ఎక్కడా ఇది ముగ్గురు ఏసీపీలు వచ్చి ఒకే రోజు ముగ్గురు ఏసీపీలు వచ్చి ఈరోజే లాస్ట్ డే కావాలి అన్నట్టుగా మాట్లాడడం ఎందుకు మాట్లాడతారు అన్లెస్ దే హ్యావ్ ఆర్డర్స్ ఫ్రమ్ అబవ్? పాయింట్ నెంబర్ టూ, మేము కేసీఆర్ దగ్గరికి ఆ బండ్లను చూపించడానికి పరేడ్ చేస్తామని తీసుకెళ్ళినప్పుడు నన్ను ట్రాఫిక్ వయలేషన్స్ కేసు కింద అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా రిమాండ్ అడిగారు. ఒక ట్రాఫిక్ వయలేషన్ కేసులో రిమాండ్ ఎందుకు అడుగుతారు? వీళ్ళు అడిగిండ్రు ఎందుకంటే ఆ రోజు పొద్దున్నే మధ్యాహ్నంకి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది మాకు, మీరు చేసుకోండి అని. ఇక హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చిందంటే మేము ఆగేది లేదని వాళ్ళకి అర్థమైంది కాబట్టి రిమాండ్ కోరింది పోలీసులు. ఆ పోలీసులు రిమాండ్ యూజువలీ కోరని పోలీసులు రిమాండ్ కోరారు అంటే ఏమనుకోవాలి? పైనుంచి ప్రెజర్ ఉందనే అనుకోవాలి కదా. మళ్ళీ ఈరోజు అదే చూస్తున్నాం. నిన్న పొద్దున్నుంచి మా వాళ్ళను 11:30 వరకు పోలీసులు కూర్చోబెట్టుకున్నారు పర్మిషన్ ఇస్తామని. తీరా లాస్ట్లో 11:30 వాళ్ళు చెప్తున్నది ఏమిటి? నాకు షోకాజ్ నోటీస్ ఇస్తామని. అంటే అంతవరకు కూడా వీళ్ళకు ఇదే ఆర్డర్స్ ఉన్నాయి అన్న క్లారిటీ ఉంది. ఈ పాదయాత్రను జరగనివ్వకూడదు అన్న ఆర్డర్స్ వాళ్ళకు మొట్టమొదటి నుంచి ఉన్నాయి. అందుకనే ఈ పాదయాత్రను ఈ మూడు ఇన్స్టెన్సులు పోలీసులే చేసిన ఇన్స్టెన్సులను బట్టే చెప్తున్నాను నేను. పోలీసుల భుజాన తుపాకీ పెట్టి పాదయాత్రను ఆపే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్ సార్. వీళ్ళు షోకాజ్ నోటీసు అడగడం జరిగింది. మా వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు, ప్రిపేర్ చేస్తున్నారు. ఈరోజు బై ద ఎండ్ ఆఫ్ దిస్ డే వేరియస్ సెక్షన్స్ను వేరియస్ సైటేషన్స్ను కలుపుకొని వీళ్ళు సమాధానం ఇవ్వడం జరుగుతుంది. అంత తర్వాత ఒకరోజు వెయిట్ చేస్తాము వాళ్ళు పర్మిషన్ ఇవ్వడానికి. అది కూడా చేయకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద మేము మళ్ళీ హైకోర్టుకు పోవాల్సి ఉంటుంది. ఉండదనుకుంటున్నా, ఎందుకంటే వీళ్ళు రిప్లై తీసుకొని మళ్ళీ ఆ రిప్లై చేయడానికి మళ్ళీ వీళ్ళు టైం తీసుకుంటారు కదా. నేను క్షమాపణ చెప్పాలా? ఏది, నా బస్సును వాళ్ళు కాల్సి నేను క్షమాపణ చెప్పాలా? వ్రతాలు అన్నందుకు వాళ్ళు క్షమాపణ చెప్పిండ్రా? నా బస్సు కాల్సినందుకు క్షమాపణ చెప్పిండ్రా? నన్ను అంతసేపు పోలీస్ స్టేషన్లో పెట్టినందుకు నన్ను నాకు క్షమాపణ చెప్పిండ్రా? నన్ను బండిలోనే పెట్టుకొని టో చేసినందుకు కనీసం డీసెన్సీ లేకుండా బిహేవ్ చేసినందుకు నాకు క్షమాపణ చెప్పిండ్రా? నేను బాధితురాలిని, ఇక్కడ నేను క్షమాపణ చెప్పాలనా? వీ నియంత పాలన ప్రజలు గమనిస్తున్నారండి. ఇది డిక్టేటర్షిప్, తెలంగాణలో జరుగుతున్నది డిక్టేటర్షిప్. కేసీఆర్ ఇస్ అ టిరెంట్. ఇది జనాలకు అర్థమవుతుంది, పదే పదే అర్థమవుతుంది. వీళ్ళ గొయ్యి వీళ్ళే తవ్వుకుంటున్నారు. కానివ్వండి, ఎంత చేస్తారో చేసుకొనియండి. అధికార మతం తలకెక్కితే విపరీత బుద్ధి ఇదే ఇదే పుడుతుంది. పాదయాత్ర స్టార్ట్ చేసి కంటిన్యూ అవుతుంది.
ఎందుకంటే మా పాదయాత్రకు ఊహించని స్పందన వస్తుంది. ఎందుకంటే కేసీఆర్ ఆల్టర్నేటివ్ షర్మిల అన్నది కేసీఆర్ కు అర్థమైంది. కేసీఆర్ ఫియర్స్ షర్మిల, ఇదే పాయింట్. కాబట్టే కేసీఆర్ నా పాదయాత్రను మాత్రమే ఆపాలని చూస్తున్నాడు. బండి సంజయ్ యాత్ర బాగానే సాగుతుంది కదా, అందరం చూస్తున్నాం కదా, మరి నన్నే ఎందుకు ఆపుతున్నాడు కేసీఆర్ సార్? ఏ ఇల్లది కాకపోతే ఇంకో 1000 మార్గాలు ఉంటాయమ్మా. వాళ్ళు కావాల్సింది వాళ్ళు చేయనియండి ఫస్ట్. పోలీసు వాళ్ళ పని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడము. వాళ్ళు చేయకపోయినా, నా మీద దాడి జరిగినా, నా మీద ఏం జరిగినా నేను సిద్ధం, నేను ఫేస్ చేస్తా. తెలంగాణ ప్రజల ముందే జరుగుతుంది, ఫైన్, నేను ఫేస్ చేస్తా. కానీ ఇక్కడ పాయింట్ ఏమిటి అంటే పోలీసులను కేసీఆర్ గారు వాడుకోవడం. టీఆర్ఎస్ పోలీసుగా మారింది ఈరోజు పోలీస్ వ్యవస్థ. ఇది జనాలు గమనించాల్సిన విషయం. అసలు నేను మాట్లాడాను అంటున్నారే, అసలు తాలిబాన్లలాగా మాట్లాడింది వాళ్ళు కాదా? నల్లిని నలిపేసినట్టు నలిపేస్తాం అన్నది తాలిబాన్ మాట అవునా కాదా? నువ్వు కాలు అడుగు బయట ఎలా అడుగు పెడతావో చూస్తాం అన్నది తాలిబాన్ భాష కాదా? నిన్ను బలిస్తాం అన్నది తాలిబాన్ల భాష కాదా? నీకు ఏమైనా మాది బాధ్యత కాదు అన్నది తాలిబాన్ల భాష కాదా? ఇది తాలిబాన్ల భాష కాబట్టే ఇది తాలిబాన్ల రాష్ట్ర సమితి అంటున్నాం మేము. తాలిబాన్ల భాష మాట్లాడితే మీరు తాలిబాన్లు కాక ఏమవుతారు? మేము తాలిబాన్లని మిమ్మల్ని అన్నందుకు అంతగా గోలు పెడుతున్నారే. మీరు తాలిబాన్లు భాష మీరు మాట్లాడుతున్నారు కదా, అధికారంలో ఉన్నది మీరైతే మీకు బాధ్యత ఎలా లేకుండా పోతుంది? ఒక మహిళ పాదయాత్ర చేస్తుంటే దాడి జరిగితే మీకు బాధ్యత ఎలా లేకుండా పోతుంది? అసలు మీ మాటలలో అర్థం ఉందా? మీరే కదా అధికారంలో ఉన్నారు, మరి మీ బాధ్యత ఎలా లేకుండా పోతుంది? ఏ ముఖం పెట్టుకొని వస్తుంది? ఒక ఆడ మనిషి అయ్యుండి లిక్కర్ స్కామ్ ఏమిటమ్మా? మరి ఎక్కడ పెట్టుకోవాలి వాళ్ళ తలకాయి? వాళ్ళకేమో అసలు సిగ్గే లేదు. ఆడోళ్ళు కూడా లిక్కర్ స్కాములు చేస్తారు. ఇక్కడ ఆడది ఒక మహిళ పాదయాత్ర చేస్తుంటే మీకు సానుభూతి లేదు. ఒక మహిళను మీరు కారులో కూర్చోబెట్టుకొని అట్లే టో చేసుకుంటూ పోతారు. ఒక మహిళను, ఒక పార్టీ అధ్యక్షురాలను మీరు 7 గంటల సేపు పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. ఏమైంది మీ ఇంగితం? ఏమైంది 80,000 పుస్తకాలు చదివామంటున్నారే, మీరు ఎందుకు చదివిండ్రు?